ఇది మధ్యప్రదేశ్లో ప్రమాదం చోటు చేసుకుంది మృతులలో నలుగురు మహిళలు చిన్నారి పదిహేను మందిని కాపాడిన అధికారులు కొనసాగుతున్న రెస్క్యూ టీం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది రైట్ ఇక మన మన దినపత్రిక వెళ్దాం ప్రజా వెలుగు దినపత్రికకు రైట్ ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి ప్రధాన అంశాలు ఏ అంశాలను హైలైట్ చేసే ఒకసారి చూద్దాం ఇక మరో అంశానికి కూడా చూద్దాం కేజ్రీవాల్ తీవ్ర అసహనం మోడీకి ఘాటు లేక దేశ పౌరునిగా ఎక్కడికి వెళ్లే స్వేచ్ఛ లేదా దేశ పౌరునిగా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంది ప్రపంచ దేశాల ముందు ఢిల్లీ మోడల్ అంటూ కూడా చూడొచ్చు ఏం జరిగింది అంటే సింగపూర్ కు సంబంధించిన ఒక సదస్సులో పాల్గొనేందుకు కేంద్రం తనకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తాను క్రిమినల్ని కాదని ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ ఆయన ఆగ్రహాన్ని వెలగక్కారు సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనాల్సిందే సింగపూర్ ప్రభుత్వం తనకు ఆహ్వానం పంపిందని ప్రపంచ నాయకుల ముందు ఢిల్లీ మోడల్ అభివృద్ధి చేసి మన దేశ క్రీ ఎన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ఇదో మంచి అవకాశం అని ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం రాసిన లేఖలో కేజ్రీవాల్ తెలిపారు తన సింగపూర్ పర్యటన అనుమతి రావడంతో రావడంలో నెల రోజులుగా జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఆయన లేఖలో స్పష్టంగా వ్యక్తం చేశారు ఒక వ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది ఈ రాజకీయాల వల్ల కనీసం ఏం చేయలేని పరిస్థితి ఇక రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంత్